ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారి తుఫానుగా రూపాంతరం చెందనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్ సముద్రం దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా ఇది వ్యాప్తి చెంది ఉంది. ఈ అల్పపీడనం తుఫానుగా మారితే దానిని అస్సని అనే పేరుతో పిలుస్తారు. ఈ పేరును శ్రీలంక సూచించింది. శ్రీలంకలోని అధికారిక భాషలలో ఒకటైన సింహళంలో అసని అంటే కోపం అనే అర్థం వస్తుంది. అయితే అసని తుఫాను ప్రభావం అంత భయంకరంగా ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న అధిక తీవ్రత కలిగిన తుఫానుగా ఉండబోదని తెలిపారు.